ఓం గణేశాయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమ సాయి ఈ ఈరోజు బాబా వారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యదార్థమైనటువంటి లీల యదార్థమైనటువంటి మహత్యం యథార్థమైనటువంటి జ్ఞానం ఈ యొక్క జ్ఞానాన్ని మీతో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సాయి బంధువులకి ప్రధానంగా ఈరోజు మనకి మీతో పాలు పంచుకునేటటువంటి విషయం ఏంటంటే మనకి ప్రపంచంలోనే మొట్టమొదటిగా సాయిబాబా గుడి అసలు ఎక్కడ నిర్మించారు ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు ఎక్కడ నిర్మించారు ఈరోజు సాయిబాబా మందిరాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలు లక్షల దాటినాయి అంటే అతిశక్తి లేదు సాయిబాబా మందిరం లేనటువంటి ఊరు సాయిబాబా చిత్రపటం లేనటువంటి గృహము లేదంటే అతిశక్తి కాదు బాబా పిలిస్తే పలుకుతున్నాడు సాయి అంటే ఓయ్ అని ప్రత్యక్షమవుతున్నాడు అటువంటి బాబాను కూలిచేటటువంటి మందిరాల కోకలలు మొట్టమొదటిగా అటువంటి సాయిబాబా మందిరం అసలు ఎప్పుడు ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది అనే విషయాన్ని కాస్తంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ప్రధానంగా ఈ యొక్క సాయిబాబా మందిరం పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి ఒక చిన్న ఉదాంతం మనకి జ్ఞాపకం తెచ్చుకుందాము పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో కేశవ రామచంద్ర అనేటువంటి ఒక నాస్తికుడు బొంబాయిలో ఒక సేటు దగ్గర గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడు ఆ సేటు దగ్గర అతను అతను భగవంతుడన్నా దేవుడన్నా కూడా పూర్తి నమ్మకం లేదు పూర్తిగా నాస్తికుడు అయితే నీతి నిజాయితీ పట్ల పూర్తి మక్కువ ఎక్కువ ఉన్నటువంటి వాడు అందువల్ల నిజాయితీ ఉన్నప్పటికీ కూడా దేవుడు పట్ల సరైనటువంటి నమ్మకం లేక నాసికుడిగానే మిగిలిపోయాడు ఇటువంటి క్రమంలో అతను సీటు గారి బాకీ వసూలు చేసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాలు కూడా వెళ్తూ ఉంటాడు ఈ క్రమంలో అతనికి ఒకసారి బొంబాయి వెళ్ళాడు బొంబాయిలో అతనికి ఒక ఒక స్నేహితుడు ముఖ్యమైన స్నేహితుడు ఉండేవాడు ఆ స్నేహితుడు అతను షిరిడి పరిసర ప్రాంతాల్లో కూడా అతను ఈ యొక్క కేశవ రామచంద్ర ప్రధానం వచ్చేవాడు బొంబాయిలో ఉన్నటువంటి అతను స్నేహితుడు కలవడం వల్ల అతను స్నేహితుడు మాటల మధ్యలో సాయిబాబా గురించి చెప్పుకొచ్చాడు సాయిబాబా గొప్ప మహిమానతుడు మహాగురువు శక్తివంతుడు అని చెప్పి ఆయన దర్శి దర్శించుకో అని చెప్పి చెబితే అసలే నాస్తికుడు అయినటువంటి మన ప్రధానం ఎట్టి శిమీర ఒప్పుకోలేదు అసలు దేవుడు అనే నమ్మకం లేదు గురువులు ఈ యొక్క సాధువులు అంటే అస్సలు పూర్తిగా లేదు తన స్నేహితుడు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రము ఇష్టపడలేదు ఇష్టపడ లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క రా కేశవ రామచంద్ర ప్రధానం వాళ్ళ యొక్క స్వగ్రామం ఏదైందంటే కరి అక్కడ సిరిళ్ళిలో దగ్గరలో ఉన్నటువంటి కర్జత్ రైల్వే జంక్షన్ దగ్గర భీవ్ పురి భీవ్ పురి భీవపురి అంటారు భీవపురి అది ఆయన గ్రామం అన్నమాట సరే ఈ రకంగా ప్రతిసారి కూడా ఈ యొక్క సీటు వాళ్ళ బొంబాయిలో ఉన్నటువంటి స్నేహితుడు సిరిడికి రమ్మంటాడు సిరిడిని చూడమంటాడు అయినా కూడా ఈ యొక్క కేశవ రామచంద్ర ప్రధాను నాశకుడు కాబట్టి ఇష్టపడలేదు ఒక ఒకసారి సిరిడి పరిసర ప్రాంతాల్లో బాకీ వసూలు కోసం వస్తే అక్కడ అనుకోకుండా వాళ్ళ స్నేహితుడు బొంబాయిలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ అహ్మదానగర్లో జిల్లాలో అక్కడక్కడ అప్పులు ఇచ్చేవాడు కాబట్టి ఇతను అప్పుల కోసం ఈ యొక్క ఈ ఆ అసిరిడీ పరిసరాలకి అక్కడికి రావడం జరిగింది అనుకోకుండా అతని స్నేహితుడు అక్కడ తటస్థపడి బాబాని దర్శించుకుందాం రమ్మని చెప్పేసి మన ప్రధాన్ని గట్టిగా బలవంతం చేశాడు ప్రధానం అసలుకే నాశకుడు నమ్మకం లేదు కాబట్టి ససే మరే నేను రానన్నాడు అయినా కూడా అతని స్నేహితుడు ఒక చిన్న షడలింపు ఇచ్చాడు ఏమనంటే నాతో పాటు నువ్వు తోడుగా రా నాతో ఫ్రెండ్షిప్ చేయి కాస్త క్లోజ్గా మన ఇద్దరం మాట్లాడుకుంటానికి ఓన్లీ నా ఫ్రె ఫ్రెండ్గా రా అంతేగాని బాబాను చూడటానికి బాబా మీద భక్తి కలగడానికి బాబాను ఆరాధించమని నేను కోరటం లేదు నాతో తోడుగా కాస్త ఫ్రెండ్షిప్గా రా అని చెప్పేసి ఈ ప్రధానికి అతని స్నేహితుడు చెప్పాడు అదేవిధంగా షిరిడి పరిసర ప్రాంతాలు కూడా చాలా చక్కగా అందంగా శోభాయంగా ఉంటాయి కనీసం ఆ ప్రాంతాలు ఆ పరిసరాలన్నా నువ్వు చూడొచ్చు నాతో కాస్తంత స్నేహ కాస్త అనుభూతిని పాలుపంచుకోవచ్చు అని చెప్పేసి ఇంకో రకంగా చెప్పి ఈ యొక్క ప్రదాన్ని షిరిడి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశాడు సరే స్నేహితుడు చెబుతున్నాడు కదా స్నేహితుడుతో కాస్త గడపొచ్చు ఆ చుట్టుపక్కల షిరిడి పరిస్ ప్రాంతాల్లో ఆ యొక్క దాన్ని ప్రకృతిని ఆరాధించవచ్చు అని చెప్పేసి ఈ ప్రధాను ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి బాబా షిరిడికి ప్రయాణమయ్యారు షిరిడికి వచ్చారు షిరిడిలో వచ్చినాక అక్కడ వారు అక్కడ ఉన్నటువంటి సాటే వాళ్ళు అక్కడ దిగారు బస్ చేశారు తర్వాత బాబాని దర్శించుకోవడానికి మరి హారతి కోసం సమయమైంది ఇద్దరు కలిసి బయలుదేరారు అయితే అతన్ని రమ్మంటే ప్రధాన మాత్రం నేను ముందే చెప్పాను కదా నాకు దేవుడు అంటే నమ్మకం లేదు నేను అసలు బాబాలు సాధువులు అంటే అస్సలు నమ్మకం లేదు నేను రానని చెప్పాను కదా నన్ను ఎందుకు బలవంతం చేస్తావని చెప్పేసి వాళ్ళ స్నేహితుడి తిని చెప్పి నువ్వే నువ్వేళ్ళు నేను రానని చెప్పేసి భీష్మించుకున్నాడు తన తన స్నేహితుడిని బలవంతం చేయడం ఎందుకు బాధపెడడం ఎందుకని ఇతను అతని స్నేహితుడు ప్రధాన స్నేహితుడు ఈ యొక్క హారత హారతిటమయంది కాబట్టి బయలుదేరాడు ఇంతలోకి పెద్ద గంట అంటే హారతి మనం హారతి మొదలయ్యే ముందు గంట కొట్టడం అనేది ఒక సాంప్రదాయం మసీదులు ఎమ్మటే గంట కొట్టగానే ఎమ్మటే ఒక అనుకోకుండా ఆ గంట చాలా లయబద్ధంగా చాలా చాలా ఒక శక్తివంతమైనటువంటి తరంగాలు ఆ గంటలో నుంచి ప్రారంభించాయి గంట శబ్దం ఎప్పుడైతే ఆ గంట శబ్దం మోగగానే ప్రధాన చెవిలో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావ తరంగాలు ప్రారంభమయ్యాయి ఆ తరంగాలు కూడా ఎప్పుడు వినకుండా ఒక ఉన్మత్త అవస్థలో ఉండేటట్టుగా ఒక భక్తి ప్రశాంతమైనటువంటి ఆ తరంగాలు ఆ చెవిని తాకగానే తనకు తను మర్చిపోయాడు తన్మయం అయిపోయాడు పరవశించిపోయాడు అనుకోకుండా నేను రాను అని భీష్మించుకున్నటువంటి ఈ ప్రధానం అడుగులు బాబా మసీదు వైపుకి చిన్నంగా వడివడిగా నడిచాయి తన తను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక రాను నాకు దేవుడి ఇష్టం లేని అన్నటువంటి ప్రధానం ఒకసారి గంట కొట్టగానే ఆ గంట శబ్దాలు చెవి తాకగానే అవి ఆధ్యాత్మికమైనటువంటి ఒక మధురాత ప్రశాంత ఆనందానుభూతిని కలిగి ఉన్నమత్త స్థితిలో తనకు తెలియ తనకు తన తెలియకుండానే భక్తి పార్వశ్యమంలో ఆ అడుగులు మసీదు వైపు నడిపించాయి అక్కడ అక్కడికి వెళ్ళగానే ఇక బాబావారు దర్శించుకున్నారు బాబా హారతి తీసుకున్నారు బాబాని దర్శించుకునే బాబావారు ఆ యొక్క ప్రధాన్ని చూసి చాలా ప్రేమతో చాలా ఆత్ ఆత్ ఆత్మీయంగా ప్రధాని ఇటు రమ్మని చెప్పేసి ప్రధాని పిలిచా ఓం గణేశాయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమ సాయి ఈ ఈరోజు బాబా వారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి లీల యథార్థమైనటువంటి మహత్యం యథార్థమైనటువంటి జ్ఞానం ఈ యొక్క జ్ఞానాన్ని మీతో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సాయి బంధువులకి ప్రధానంగా ఈరోజు మనకి మీతో పాలుపంచుకునేటటువంటి విషయం ఏంటంటే మనకి ప్రపంచంలోనే మొట్టమొదటిగా సాయిబాబా గుడి అసలు ఎక్కడ నిర్మించారు ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు ఎక్కడ నిర్మించారు ఈరోజు సాయిబాబా మందిరాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలు లక్షల దాటినాయి అంటే అతిశక్తి లేదు సాయిబాబా మందిరం లేనటువంటి ఊరు సాయిబాబా చిత్రపటం లేనటువంటి గృహము లేదంటే అతిశక్తి కాదు బాబా పిలిస్తే పలుకుతున్నాడు సాయి అంటే ఓయ్ అని ప్రత్యక్షమవుతున్నాడు అటువంటి బాబాను కొలిచేటటువంటి మందిరాల కోకలలు మొట్టమొదటిగా అటువంటి సాయిబాబా మందిరం ఎప్పుడు ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది అనే విషయాన్ని కస్తంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ప్రధానంగా ఈ యొక్క సాయిబాబా మందిరం పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి ఒక చిన్న ఉదాంతం మనకి జ్ఞాపకం తెచ్చుకుందాము పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో కేశవ రామచంద్ర ప్రధాన అనేటువంటి ఒక నాస్తికుడు బొంబాయిలో ఒక సేటు దగ్గర గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడు ఆ సేటు దగ్గర అతను అతను భగవంతుడన్నా దేవుడన్నా కూడా పూర్తి నమ్మకం లేదు పూర్తిగా నాస్తికుడు అయితే నీతి నిజాయితీ పట్ల పూర్తి మక్కువ ఎక్కువ ఉన్నటువంటి వాడు అందువల్ల నిజాయితీ ఉన్నప్పటికీ కూడా దేవుడు పట్ల సరైనటువంటి నమ్మకం లేక నాసికుడుగానే మిగిలిపోయాడు ఇటువంటి క్రమంలో అతను సేటి గారి బాకీ వసూలు చేసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాలు కూడా వెళ్తూ ఉంటాడు ఈ క్రమంలో అతనికి ఒకసారి బొంబాయి వెళ్ళాడు బొంబాయిలో అతనికి ఒక ఒక స్నేహితుడు ముఖ్యమైన స్నేహితుడు ఉండేవాడు ఆ స్నేహితుడు అతను షిరిడి పరిసర ప్రాంతాల్లో కూడా అతను ఈ యొక్క కేశవ రామచంద్ర ప్రధానం వచ్చేవాడు బొంబాయిలో ఉన్నటువంటి అతను స్నేహితుడు కలవడం వల్ల అతను స్నేహితుడు మాటల మధ్యలో సాయిబాబా గురించి చెప్పుకొచ్చాడు సాయిబాబా గొప్ప మహిమానుడు మహాగురువు శక్తివంతుడు అని చెప్పి ఆయన దర్శి దర్శించుకో అని చెప్పేసి చెబితే అసలే నాస్తికుడు అయినటువంటి మన ప్రధానం ఎట్టి సమీరా ఒప్పుకోలేదు అసలు దేవుడు అనే నమ్మకం లేదు గురువులు ఈ యొక్క సాధువులు అంటే అసలు పూర్తిగా లేదు తన స్నేహితుడు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రము ఇష్టపడలేదు ఇష్టపడ లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క రా కేశవ రామచంద్ర ప్రధానం వాళ్ళ యొక్క స్వగ్రామం ఏదైందో అంటే కరి అక్కడ సిరిల్లిలో దగ్గరలో ఉన్నటువంటి కర్జత్ రైల్వే జంక్షన్ దగ్గర భీవ్ పురి భీవు పురి భీవపురి అంటారు భీవపురి అది ఆయన గ్రామం అన్నమాట సరే ఈ రకంగా ప్రతిసారి కూడా ఈ యొక్క సేటు వాళ్ళ బొంబాయిలో ఉన్నటువంటి స్నేహితుడు సిరిడికి రమ్మంటాడు శిరిడిని చూడమంటాడు అయినా కూడా ఈ యొక్క కేశవ రామచంద్ర ప్రధాను నాసికుడు కాబట్టి ఇష్టపడలకే స్వస్థ స్వస్ స్వస్థుడయ్యాడు ఈ అయితే తను బా తన యజమాని వసూలు చేసినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు తనకి యజమానికి ఇవ్వాలి కాబట్టి ఈ జ్వరంగా ఉన్నటువంటి అప్పుడు ఒక తంత్రిని అతనికి వాళ్ళ యజమానికి పంపించాడు ఏమనంటే నేను మీరు చెప్పినటువంటి బాకీ అన్నీ కూడా నేను వసూలు చేశాను రెండు వేల ఐదు వందల రూపాయలు నా దగ్గర ఉన్నాయి అనుకోకుండా ఖర్చు అని నేను వచ్చి మీకు ఆ డబ్బులు చెల్లిస్తానని చెప్పేసి వాళ్ళ యజమానికి ఈ సేటి గారికి చెప్పాడు ఇతను ఎప్పుడైతే చెప్పాడో ఈ ప్రధానం వాళ్ళ సేటు గారు ఆశ్చర్యంగా నువ్వు నాకు బాకీ ఇవ్వడం ఏంది రెండు వేల ఐదు వందలు కాకుండా నాకు ఐదు వేల రూపాయలు నువ్వు ఎంఓ చేసావు కదా నాకు నాకు ముట్టినెయ్యి నీయే నా నీ డబ్బులే రెండు వేల ఐదు వందలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళ సేటు చెప్పేసరికి మన యొక్క కేశవ రామచంద్ర ప్రధానికి ఏమీ అర్థం కాదలేదు అయో అయోంలో పడిపోయాడు బాబా నేను బాబాకి ఇచ్చినటువంటి డబ్బులు ఎవరిచ్చారు ఎట్లా మనీ ఎంటర్ చేశారు ఇవన్నీ కూడా అతనికి అర్థం కాక చాలా అయోమయంలో అయ్యాయి అప్పుడు బాబా తన స్నేహితుడు చెప్పినటువంటి విషయాన్ని గత్తికొచ్చాయి బాబా మన అనుగ్రహిస్తాడు అనుక్షణం కాపాడుతాడు అనే విషయాన్ని ఎమ్మటెమ్మటే మధ్యలో మెదిలా మెదిలాడాయి తనకి డబ్బులు లేకపోయినా కూడా బా డ్రైవర్కి ఇచ్చిన డబ్బులు బాబానే తనకి రైల్వే టికెట్ ఇచ్చి పంపించింది కూడా బాబానే రెండు వేల ఐదు వందలకి ఐదు వేల రూపాయలు తన సేటుకి అమ్మో చేసింది బాబానే అమ్మ మామూలు సామాన్యమైన విషయం కాదు బాబా నన్ను అనుగ్రహం నన్ను అనుక్షణం నన్ను అనుసరిస్తూ అనుకరిస్తూ ఉన్నాడని చెప్పేసి ఒక్కసారి కళ్ళు చెమర్చిపోయి ఆ కేశవ రామచంద్ర ప్రధాన ఎంతో ఉద్వేగానికి భావోద్వేగానికి భక్తి ఉద్వేగానికి గురై బాబా పొట్ల పూర్తి అంకిత భావంతో ఆయన నింపుకొని తరచూ షిరిడి వెళ్ళి షిరిడిలో ఉన్నటువంటి బాబాగారు ఆ టైంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సజీవంగా ఉన్నటువంటి ఆ మూర్తిని ఆ యొక్క మూర్తిని ఆ చిత్రపటాన్ని తీసుకొచ్చి తన స్వస్థలమైనటువంటి కర్జత్ రైల్వే జంక్షన్ దగ్గర ఉన్నటువంటి భివపురి గ్రామానికి వచ్చి అక్కడ మొట్టమొదటిసారిగా బాబావారికి మందిరం నిర్మించడం జరిగింది ఇప్పటికీ కూడా మనకి ఆ భీపురిలో ఉన్నటువంటి మందిరంలో సాయిబాబా మందిరం మనకి దర్శనం అది బాబావారి స్వయంగా మన ప్రధానికి ఇచ్చినటువంటి చిత్రపటం ఆ చిత్రపటంతోనే తన 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 యొక్క డబ్బులతో బాబా మందిరాన్ని చక్కగా ఈ యొక్క కేశవ ప్రధానం నిర్మించాడు తొలిసారిగా అటు ప్రపంచంలో మొట్టమొదటిగా షిరిడి మందిరాన్ని నిర్మించిన సాయి భక్తుడు ఎవరయ్యా అంటే కేశవ రామచంద్ర ప్రధానికే దక్కుతుంది అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటి మందిరం కూడా నిర్మించినటువంటి స్థలం యొక్క ఉంది ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకునేటువంటి అవకాశం సాక్షాత్తు ఆ దత్తప్రభు సాయినాథుడు కల్పించడం వారి అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ యొక్క టీవీ వీక్షిస్తున్నటువంటి సిరిడీ సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి గురుబంధువులందరికీ హృదయపూర్వక న్రమస్మాంజీ తెలియజేస్తూ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరింత గురుబంధువులకి ఈ యొక్క ప్రచారం చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనో సుఖిన భవంతు Wom sih saya